వీక్షకులకి నమస్కారం లోగ్లోకి స్వాగతం ఈరోజు ఈ వ్లోగ్లో నేను చెప్పదలుచుకున్నది వేసవకాలం వచ్చేసింది మనకి ఎప్పట్లాగే చాలా వేడి సెగలు ఉన్నాయి కానీ ఈ కరోనా చేసిన మంచి పనుల్లో ఈ ఏకైక మంచి పని ఏంటంటే కాలుష్యం కొంచెం తగ్గటం వలన మనకి వేసవకాలం తీవ్రత క్రితం సంవత్సరం ఇప్పుడు కూడా తగ్గింది దాంతో మనకి అంత వేడి లేదు కానీ లేకపోతే చాలా సెగల కక్కుండా ఉండాలి అయితే పల్లెటూళ్ళలో మాత్రం రచ్చబండలని ఉంటాయి ఆ రచ్చబండల మీద ఒక పెద్ద వృక్షాన్ని ఆనుకుని ఉంటాయి అవి ప్రతి ఒక్కరికి తెలుసు కదా అయితే గతంలో స్థాయిలో ఇప్పుడు అవి ఉన్నాయా లేదా అనేది ఒక సందేహం అందరూ మరి టీవీలు ఇవి సెల్ ఫోన్స్ అది ఇది ఇట్లలో ఉండిపోయి మునిగిపోయారు అయినా వాటిని పట్టుకుని కూడా ఈ రచ్చబండల కిందకి వచ్చి సేద తీరచ్చు తప్పేం లేదు పూర్వం అయితే ఈ రచ్చబండల దగ్గర ప్రజలు గ్రామాల్లో ముఖ్యంగా చక్కగా కూర్చుని సేద తీరేవాళ్ళు ఎప్పుడు అంత తీరుబడి అక్కడ అంటారు కానీ అప్పుడు ఎక్కువ ఉండేది తీరుబడి ఇప్పటికీ పల్లెటూరులో అంతే ఎదుగు చూసారా ఈ ఆర్ట్లో మనిషి ఉన్నాడు అతని చేతిలో సెల్ ఫోన్ అది మీరు ఇంకోటి ఏదో అనుకోకండి ఇలాంటి రచ్చబండలు అనేవి మనం గుర్తు తెచ్చుకుంటేనే చాలు మన ఒంటికి చల్లదనం తగిలిన ఒక ఫీలింగ్ కలుగుతుంది ముఖ్యంగా మనం పట్టణాల్లోనే పుట్టి పట్టణాల్లోనే పెరిగిన వాళ్ళకి ఈ రచ్చబండలు ఒక పెద్ద భారీ వృక్షం దాన్ని చూస్తే ఎక్కడా లేని సంతోషం కలుగుతుంది అవ్వడానికి మా బిమలలో కూడా భీమవరం కొంచెం పల్లెటూరు వాతావరణంలో ఉన్న టైంలో ఇక్కడ కూడా రచ్చబండలు లాంటివి ఉండేవి ఒక పెద్ద వృక్షాన్ని బేస్ చేసుకుని సిమెంట్ దిమ్మలు అవి కడితే ఇంచుమించు ఇవి బ్రిటిష్ వాళ్ళ టైము ఆ టైంలోనే అటువంటివి ఎక్కువ ఉండేవి సత్రాలని అటువంటివి కూడా ఈ రచ్చబండల దగ్గర మొత్తం గ్రామస్తులలో అప్పటికి ఆ టైంకి వీలుబడి ఉన్న వ్యక్తులు అందరూ వచ్చి కూర్చుని పిచ్చాపాటి మాట్లాడుకునేవారు ఎంతైనా ఆ రోజులు చాలా గొప్పవి ఇప్పుడు ఏమీ తక్కువనేం లేదు కాకపోతే ఇప్పుడు ఇదంతా ఒక వర్చువల్ వరల్డ్ అయిపోయింది ఈ వర్చువల్ వరల్డ్లో డైరెక్ట్ కాంటాక్ట్స్ లేకపోయినా ఇండైరెక్ట్గా మాత్రం పూర్వకాలపు జమానాన్ని మించిపోయి ఈ సంకేతాలన్నీ ఆకాశంలో అదిగో ఆ పక్షుల్లాగే వెళ్ళి ప్రతి ఒక్కరిని కలుపుతున్నాయి ఇదో టైపు ప్రపంచం మా అదృష్టం ఏంటంటే మేము చాలా అతి పురాతనమైన తరహా జీవన విధానాన్ని ఈ ఆధునిక జీవన విధానాన్ని కూడా చాలా దగ్గర నుంచి చూసే అవకాశం వస్తుంది నేను డెబ్బైల్లో పుట్టిన వాడిని ఈ అరుదైన అవకాశం ఇంకా ఎవరికి ఉంటుందో అంటే అన్ని రకాల విషయాలని సంస్కృతుల్ని చూస్తున్నట్టు నాగరికతల్ని చూస్తున్నట్టు మేము ఈ లోగు ఎంతటితో సమాప్తం సరదాగా మా పిల్లలు వేసిన బొమ్మను చూసి ఆలోచన వచ్చి ఈ విలోగ్ చేసా నమస్తే